కృపాసత్య సంపూర్ణుడైన కృపగల క్రీస్తు నామంలో శుభాలు వందనాలు. సిలువ మీద ఉన్న యేసు క్రీస్తు వారు పలికినటువంటి అమూల్యమైన మాటలలో నాలుగవ మాట ఏలి ఏలి లామా సబక్తాని, అనగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికిన ఈ ప్రవచనాన్ని దావీదు కూడా పడికరి కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో. పరలోకం నుండి వచ్చినప్పటి నుండి భూమి మీద ఉన్నంత కాలము, సిలువ మీదకు వచ్చేంత వరకు కూడా తండ్రి ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు చేయి విడిచిపెట్టలేదు. పరలోకపు వారసుడు, పరలోకంలో ఉండవలసినటువంటి ఈ అద్వితీయ కుమారుడు నలిగిపోతుంటే, చిత్రహింసలు పడుతుంటే పదే పదే ఈ బాధను వ్యధను చూడలేక తండ్రి ఎలా ఉండగలుగుతాడు? మనం ఎదుటి వారికి ఏదైనా జరిగినప్పుడు కళ్ళు మూసుకోవడమో అయ్యో అనడమో లేదా దూరంగా వెళ్ళిపోవడమో భయపడ్డమో చేస్తాం. మరి సొంత తల్లి తండ్రి అయినా కుమారునికి ఏదైనా జరిగితే ఎంత వేదనతో కృంగిపోతారు? అలాగే తండ్రి ఒకే ఒక్క పరలోకపు వారసుని కుమారునికి రక్తం చిందిస్తూ ఉంటే, వ్యధను అనుభవిస్తుంటే, చిత్రహింసలు భరిస్తుంటే తండ్రి బాధతో చేతిని విడిచిపెట్టి కుమారుని కోసం చూస్తున్నాడు. ఇంకా విపులంగా చెప్పాలంటే తండ్రి తన కుమారుని చేతిని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చిందంటే, చేయి వదలకపోతే మరణం సంభవించదు కాబట్టి. ఎవరు తీయగలరు దేవుని యొక్క ప్రాణాన్ని? తీయటానికి నువ్వెవరు నేనెవరు వాళ్ళెవరు? తండ్రి యొక్క మహిమ కుమారునితో ఉండి ఆయన చేయి వదలకుండా ఉంటే ప్రాణం తీయగలరా? లేదు కదా. అందుకే చెయ్యి విడిచిపెట్టారు మరణం సంభవించటం కోసం. కానీ మనిషి దేవుని చేతిని విడిచిపెట్టి పాపంతో శాపంతో బయటికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి దూరం అవుతున్న వారిలో మనం లేమా? మనం ఉన్నాం కదా. మన మనస్సాక్షిని అడిగితే మనం పరిపూర్ణము కామని చెప్తుంది. అటువంటిప్పుడు మనము దేవునికి దగ్గరగా ఉన్నామా లేక దూరంగా ఉన్నామా? రోజు రోజుకు మన ఆలోచనలు బట్టి చేతలను బట్టి దేవునికి దూరం అవుతున్నాం. ఏ రోజైనా దేవునికి దూరం అవుతున్నామని నీకు బాధ కలిగిందా? ఎదుటివారు ప్రక్కవారి ముచ్చట్లు కావాలి నీకు, కానీ దేవుని గురించి నీకు ఏమీ పట్టదు. అదే భయంకరంగా తయారైంది. ఎంతోమంది లోకంలో యేసుకు దూరమైనా పట్టించుకో. ఎవరు దూరమైతే మనం ఎక్కువ బాధపడుతున్నాం? మనుషులా దేవుడా? మనుషుల కొరకు బాధపడతాం కానీ దేవుని విషయంలో కాదు. ఇది నిజం. భర్త దూరమైతే, భార్య దూరమైతే, పిల్లల దూరమైతే, తల్లిదండ్రుల దూరమైతే, స్నేహితులు దూరమైతే, అభిమానులు దూరమైతే, ఆఖరికి దరిద్రం ఏంటంటే ప్రేమికులు దూరమైతే చచ్చేంత వరకు కూడా పోతారు. స్వల్పకాలం అల్పకాలంలో ఉండేటువంటి ఈ బంధుత్వాలతోనే నువ్వు ఎంత బాధపడితే దేవుడు మన నుండి దూరం అవుతున్నాడన్న బాధ క్రైస్తులకు లేకుండా పోయింది. దేవుని పనిలో సేవలో ఉన్న దేవుని పిల్లలను, అలాగే దేవుణ్ణి ధరించుకున్న వారిని దేవుడు వారి జీవితంలో ఏదో ఒక దశలో శోధింపబడేటువంటి ఒక శ్రమల కాలం ఉంటుంది. అదే పరీక్షాకాలం. ఉదాహరణకి ఏబు గారు. ఏబు దేవుని ఎదుట యథార్థవంతుడు. అంతటి యథార్థవంతుడు ఇంకెవడూ లేడు. ఏబుకు అన్నీ ఉన్నాయి. అంతటి గొప్ప వ్యక్తికి శోధించబడేటువంటి ఒక కాలం వచ్చింది. అదే పరీక్షాకాలం. ఎంత గొప్ప శోధన అంటే అటువంటి గొప్ప శోధనని, అటువంటి శ్రమను కూడా ఎవ్వరు ఎన్నడూ ఊహించలేని స్థితి. అంత మాత్రమే కాదు, దేవుడు సాతానుకు ఏబుని అప్పగించేశాడు. ఎంత నమ్మకం! వాడి లోకాన్ని ఆక్రమించుకోవడానికి, మనుషులను మభ్యపెట్టి లాక్కోవడానికి చూస్తున్నాడు. కానీ యేసుక్రీస్తే స్వయంగా ఏబును సాతానికి అప్పచెప్పాడు. చివరికి ఆ పరీక్షాకాలంలో ఎవరు నెగ్గారు? అల్ప మానవుడైనటువంటి యోబు నెగ్గాడు. సాతాను ఓడిపోయింది. లూకాసువార్త 22వ అధ్యాయం చదివి చూడండి. సాతాను పరీక్షాకాలంలో నిన్ను వడపోస్తుంది. మామూలుగా మూర్ఖంగా నువ్వు కూడా సాతాను శిష్యుడు అయిపోతున్నావు. తండ్రి చింత నుంచి జయం వస్తుంది. కానీ ఈయన స్వతహా క్రీస్తు చెయ్యి విడిచిపెట్టి జయశలుడిగా జయించాడు. మరణపు ముళ్ళుని విరిచాడు. ఆయన జయించడానికే చెయ్యి విడిచిపెట్టాడు. అల్పులమైనటువంటి మనకు జయాన్ని అనుగ్రహించడానికే. తద్వారా సాతానుకు చావు దెబ్బ తగిలింది. తండ్రి పెట్టిన పరీక్షలో మనం నిలబడినప్పుడే తండ్రి మన విషయంలో గొప్పగా ఎంచబడతాడు, తల ఎత్తుకుంటాడు. దేవుడు దూరమైతుంటే మనకు బాధ కలుగుతుందా? బాధపడుతున్నామా? దూరమైతే రాజ్య సంబంధం తెగిపోతుంది. మనం విడువబడినప్పుడే శోధనలో ఎదురీది నిలబడితేనే తండ్రి గౌరవం పెరుగుతుంది. అందరిలోనూ నా కుమారుడని గర్వంగా చెప్పుకుంటాడు. దేవుడు కూడా అంతే. ఫలితం రావాలంటే కష్టపడిపోతే రాదు కదా. జయం పొందాలంటే ఎదురీదాలి. గొప్ప రాజ్యాన్ని పొందుకోవాలంటే శ్రమలో నలగాలి, ఎదురీదాలి. అందుకోసమే భూమి మీద ఉన్నంతకాలము యేసుక్రీస్తు వారు ఎంత సహాయం ఉన్నప్పటికీ కూడా మానవుని వలె, మనిషి వలె మామూలుగా బ్రతకసాగాడు. ఆయన పిలిస్తే కోట్లాది దేవదూతలు రావా, తండ్రి సహాయం చేయడా, ప్రళయాల్ని రప్పించడా? అది కాదు, దేవుడు స్వతహాగా శ్రమల్ని ఇష్టపూర్వకంగా భరించాడు, సహించాడు, మరణాన్ని పొందుకున్నాడు. అదే దేవుడు నీ చెయ్యి ఎప్పుడైనా విడిచిపెడితే, దేవాతి దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు, కానీ నీవే ఆ చెయ్యిని విడిచిపెట్టి సాతానుకు చెయ్యి అందిస్తున్నావు, దేవునికి దూరంగా పోతున్నావు. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం, దేవుడు మన చెయ్యి విడిచిన నిరీక్షణ గల వారై శోధనను అనుభవించి ఎదురీది దేవునికి నిలబడితే ఆయన నిన్ను గొప్పగా చేస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నీ చెయ్యి విడిచిపెట్టేవాడు అంతకన్నా కాదు. కానీ ఒకవేళ నువ్వు దేవుని చెయ్యిని విడిచిపెట్టేవాడిగా ఉన్నావేమో ఆలోచించు. దేవుని విడిచిపెట్టి వెళితే సాతాను అల్లుకుపోతుంది. దేవుడు ప్రాణాన్ని ఎవరు తీరారు, కానీ మన ప్రాణాలు తీసేసుకోవచ్చు. కాబట్టి మాట ద్వారా దేవుడు తన చేయి చాపుతున్నాడు. పట్టుకునే స్థితిలో ఉన్నావో, విడిచిపెట్టే స్థితిలో ఉన్నావో ఆలోచించుకో. అటువంటి గొప్ప దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడైండును గాక. ఆమేన్.